అలా చాలా బాగుంది కిరణ్ అబ్బారం గారి యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది ఆయన తీసిన మూడు సినిమాల్లో ఈ సినిమా ఆయనకి మంచి హిట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగా చేశారు ఆయన హీరో యాక్టింగ్ సూపర్ అన్నది మాట్లాడేది హీరో యాక్టింగ్ గురించి ఈ సినిమాలో హీరో తోపు అన్నమాట తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుందండి తర్వాత ఆయనకున్న లోపంతో సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు తర్వాత సినిమాలో మంచి మెసేజ్ ఏంటంటే పోలీస్ స్టేషన్లోనే న్యాయం జరగాలనేది ఒక మంచి మెసేజ్ చూపించారు అది చాలా నచ్చింది నాకు ఈస్ట్ బెస్ట్ ఈ సినిమా హీరో బెస్ట్ 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 ఫుల్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంది మూవీ ఫస్ట్ ఓ గాడ్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా క్రేజీ ఉంది అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ బాగుంది వన్ వర్డ్ అబౌట్ సెబాస్టియన్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంతకు ముందు ఎవరు తీయలేదు అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ నైస్ ఇట్స్ రియలీ నైస్ నో అలా ఏం అనిపించలేదు మీరు ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అట్లా ఫస్ట్ ఆలోచించగానే ఓకే వై ఇస్ ది సీన్ హియర్ అనిపిస్తుంది బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ తర్వాత ఓ ఓకే ఇది ఎందుకుందా అని అనిపిస్తుంది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ ఎవరు ఇలా అయితే తీయలేదు అనిపించింది అండ్ ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ ఆల్సో అబౌట్ కిరణ్ యాక్టింగ్ చాలా బాగుంది ఇందులో దట్ వీ హ్యావ్ టు టెల్ ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఒకటి అసలు ఎక్స్పెక్ట్ చేయరు చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్ సినిమా చాలా బాగుంది బ్రో ఫస్ట్ హాఫ్ అలా చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఇంకా అసలు కూర్చోవడం లేకుండా ఉంది అసలు డైరెక్టర్ అయితే ఫస్ట్ మూవీలో లేదు చాలా మంచి ఫ్యూచర్ ఉంది కిరణ్ అబ్బారం హ్యాట్రిక్ కొట్టేశాడు బ్రో ఈ మూవీతో మూవీ అయితే చాలా బాగుంది బీజిఎం అయితే తోపేక కిరణ్ అసలు చంపేశాడు బ్రో అసలు రేచేగడ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్తోనే ఎరక్కొట్టేశాడు మిగిలిన రెండు సినిమాల కన్నా థర్డ్ సినిమా తోపులా ఉంది బ్రో ఆల్ ది బెస్ట్ ద టీమ్ ఇప్పుడే సినిమా చూసి వచ్చాను అన్న చాలా బాగుంది సినిమా హీరో కిరణ్ గారు చాలా అదర కొట్టేశారు యాక్టింగ్ స్టోరీ చాలా అల్టిమేట్ ఉంది అసలు మొత్తం డైరెక్టర్ మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన స్టోరీని సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది సూపర్ అభియో అమేజింగ్ అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో అతను యాక్టింగ్ సూపర్ ఉంది బ్రో యాక్టింగ్ సూపర్ చేసిండు చాలా హిట్ కొట్టేశారు పక్క బ్రో సినిమా చాలా బాగుంది బ్రో థ్రిల్లర్ మామూలు సబ్బవరం పిల్లమే సబ్బులోలు కాదా అబ్బవరం కిరణ్ కి ఫ్యాన్స్ మేము కాదా బ్రో సూపర్ థ్రిల్లర్ బ్రో సినిమా మాత్రం వీకెండ్ కి ప్రతి ఒక్కరు వచ్చిన థియేటర్ లోకి మామూలు సినిమా మాత్రం ఫైర్ బ్రో హీరో బ్రో అతను చెప్పలేం బ్రో అతను ఎక్సలెంట్ బ్రో అతను సింగిల్ టేక్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు ఇతను దానిలో జారిపోతాడు బ్రో ఎక్సలెంట్ బ్రో ఫన్ కల్పిస్తూ ఎంటర్టైన్ చేయిస్తూ థ్రిల్లర్ ఇచ్చాడు మామూలు కాదు అది మాత్రం ఎక్సలెంట్ అన్నమాట సినిమా చెప్పే కదా సూపర్ భయ్య సినిమా సెబాస్టియన్ చూశాను చాలా బాగుంది కిరణ్ అబ్బారం గారు చాలా బాగా చేశారు ముఖ్యంగా రేసీ కట్ అనే ఒక ఎలిమెంట్ని చాలా బాగా ఎన్హాన్స్ చేశారు భయ్య అంటే లైక్ మనకు తెలుసు మనం చాలా సినిమాలలో చూసినాం కామెడీగా చూసినాము రేసికడి గురించి ఇక్కడ ఏంటంటే అది ఒక లోపంగా అండ్ దాని నుంచి బయటికి ఎట్లు వచ్చిండు ఆ రేసికడి చాలా తెలివిగా ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాబ్లం జరిగితే ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటకు వచ్చాడు అనేది బాగా చూపించాడు కిరణ్ అబ్బారం గారు చాలా చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశారు అండ్ చాలా బాగుంది సినిమా అనేది థ్రిల్లర్ భయ్య మీకు సాంగ్స్ కావాలి ఎంటర్టైన్ కావాలనుకుంటే హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా మెచ్యూర్ యాక్ట్ చేశారు థర్డ్ ఫిలిం ఎస్ఆర్ కళ్యాణ మండపం చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అండ్ వచ్చి చూడొచ్చు భయ్య మీరు మనీ తీసుకుంటారే మీరు పెట్టిన టికెట్కి అయితే పైసా వసూలు అవుతుంది కొత్త కొత్త సినిమాలు ఇష్టం ఉందని చూడొచ్చు సెబాస్టియన్ పీసీ 5-4 సినిమా చాలా బాగుంది బ్రో కిరణ్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అది నైట్ బ్లైండ్నెస్ చాలా బాగా చూపించారు ఇప్పుడు రాజవర్రు రానివారు తర్వాత అది ఫస్ట్ హిట్ సెకండ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అది సెకండ్ హిట్ ఇప్పుడు ఇది సెబాస్టియన్ పీసీ 5-4 హ్యాట్రిక్ ఇచ్చారన్న కిరణ్ అన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నిజంగా సినిమా చాలా బాగుంది ఇంకా బాలాజీ సయ్యప్ప రెడ్డి డైరెక్టర్ చాలా మంచి డైరెక్షన్ ఇచ్చారు ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది కిరణ్ అన్న కూడా మంచి ఫ్యూచర్ ఉంది ఇంకోటి ఏంటంటే జీబ్రాన్ గారు మ్యూజిక్ అన్న బీజిఎం చాలా బాగుంది బీజిఎంతో నెక్స్ట్ లెవెల్లో చూపించారు సినిమాని సో సినిమా ఓవరాల్గా మొత్తం సినిమా అందరు పర్ఫార్మెన్స్ బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ నా కిరణ్ అన్న తోపు చేసిన నా యాక్టింగ్ ట్విస్ట్లు బాగున్నాయి సినిమా తోపు అన్న అదిరిపోయింది అన్న సార్ కళ్యాణ మండపం సినిమాతో అబ్బా కొట్టాడ్రా హిట్ అనిపించారు సెబాస్టియన్ సినిమాతో శబాష్ రా శబా అనిపించాడు
ప్రతి ఒక్కరి హృదయాల్లోని స్థానాన్ని సంపాదించుకున్నాడు. తిరుపతిలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు కిరణ్ అన్న. ఇండస్ట్రీకి దేవుడిచ్చిన వరం ఇదే మా కిరణ్ అపవర్. సినిమా మాత్రం సూపర్ బాయ్, సూపర్ గా ఉంది. ఎలివేషన్స్ కానీ అన్ని సూపర్ గా ఉన్నాయి. సూపర్ బాయ్ సూపర్ ఉంది భయ్యా. హీరో యాక్టింగ్ సూపర్, యా చాలా బాగుంది. అండ్ కిరణ్ యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. ఇందాక అక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగి, బేసిక్ గా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, బట్ మూవీ వైజ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కొత్త కాన్సెప్ట్. నా ఇప్పుడే సెబాస్టియన్ మూవీ చూసాను అన్న. సినిమా చాలా బాగుంది, క్లైమాక్స్ అయితే చాలా ట్విస్ట్లు. ఒక రవితేజకి ఆ రాజా దిగ్రేట్ ఎలాగా, ఒక నితిన్కి మ్యాస్ట్రో ఎలాగో, అలాగే కిరణ్ అబ్బవారానికి ఈ సెబాస్టియన్ అలాగన్నమాట. సినిమా మాత్రం నిజంగా సూపర్ ఎదిరిపోయింది. అసలు ఆ మూడో సినిమాతోనే ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక కొత్త కుర్రాడైనా సరే చాలా బాగా చేశాడు కిరణ్. ఈ సినిమా మాత్రం తనకి గుర్తుండిపోద్ది లైఫ్లో. అలాగే సినిమాలో ట్విస్ట్లు కానీ సెకండ్ పార్ట్ కానీ, తను రేచేకర్తో చేసిన వ్యాధితో చేసిన బాధ, తను పడిన సినిమాల్లో పడిన తన బాధ అంతా స్క్రీన్ మీద చాలా బాగా పండింది. చూసిన వాళ్ళందరూ గ్యారెంటీ అప్రిషియేట్ చేస్తారు. సూపర్ బ్రో. నాకు తెలిసి ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చినట్లో చాలా బెస్ట్ మూవీ. యాక్టింగ్ పరంగా కానీ ప్రయోగాల పరంగా కానీ నిజంగా కొత్త కుర్రోళ్ళు ఎవరో ఈ మధ్యన ప్రయోగాలు చేయరు. కిరణ్ అబ్బవారు మాత్రం నిజంగా అరుపులు. ఇప్పుడే మూవీ చూసాను, చాలా బాగుందండి. ఆ మూవీలో నా కొడుకైతే తల్లి కోసం ఏదైతే తపన పడతాడు అండి, జాబ్ కోసం, వర్క్ పోలీస్ జాబ్ కోసము, అది ఆ కోరిక నెరవేర్చడానికి ఇంత కష్టపడతాడు, లాస్ట్కి అది అన్యాయం అని తెలిసిన తర్వాత రిజైన్ చేస్తాడు చూడండి, అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి. నిజంగా ఇలాంటి పిల్లలు మాత్రం తప్పనిసరి ఉండాలండి. పేరెంట్స్ మాటలు నిలువించినందుకు చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్దవాళ్ళు ఏంటి సార్, హీరో యాక్టింగ్ చాలా బాగుంది సార్. ఆయన రేచేట్ అయినప్పుడు కూడా తల్లి మాట గౌరవించి అది చెయ్యాలనుకున్నాడు చూడండి, అది మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుంది, సూపర్ చేశాడండి యాక్టింగ్. ఆయన రెండో సినిమా అయినా చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్ అండి.